ఇండియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అడగకుండానే ప్రభుత్వం ఎంతో చొరవతో సమస్యలు పరిష్కరిస్తుందని కితాబిచ్చారు. తాము అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పీఆర్సీ నివేదిక కూడా ఈ నెల 30వ తేదీ నాటికి సమర్పించడం జరుగుతుందని, తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా అల్లంపాటి పెంచలరెడ్డిని నియమిస్తున్నట్టు బొప్పరాజు ప్రకటించారు.